త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వాళ్ల ప్రతిపక్ష నేతలకు పార్లమెంట్ హౌస్ లో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లల్లూ ప్రసాద్ యాదవ్ తదితర విపక్ష నేతలు హాజరు కానున్నారు. రాష్టపతి పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థికి పోటీగా ప్రతిపక్ష పార్టీల నుంచి ఉమ్మడి అభ్యర్థి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలా వద్దా అనే దానిపై ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏయూలో టీడీపీ సభకు ఉన్నత విద్యాశాఖ అధికారుల అనుమతి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిన్న అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని ఇవాటికి వాయిదా వేసింది. వర్సిటీ ప్రాంగణంలో రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వులున్నా అందుకు విరుద్దంగా మహానాడుకు అనుమతి ఇచ్చారని పేర్కొంటూ ఏయూలో రీసెర్చ్ స్కాలర్ ఆర్ జానకీరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ శంకర్ నారాయణ గురువారం విచారణ జరిపారు. ఈ రోజు మరోమారు ఐటీ కంపెనీలను చర్చలకు పిలిపించారు. లేబర్ కమిషనర్ లేఆఫ్స్ పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగించడంతో లేబర్ కమిషనర్ ను ఆశ్రయించారు కొందరు టిక్కీలు. దీనిపై నెల 11న జరిగిన చర్చల్లో కేవలం కాగ్నిజెంట్ కంపెనీ ప్రతినిధులతో మాత్రమే హాజరయ్యారు. దీంతో ఇవాళ్టి చర్చలకు అన్ని కంపెనీల ప్రతినిధులు హాజరవ్వాలని లేబర్ కమిషనర్ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆందోళనకు దిగారు కొంతమంది కార్యకర్తలు. వెంకయ్యనాయుడు మాట్లాడుతుండగా టీడీపీని వదిలేయండి, బీజేపీని రక్షించండి అన్న ప్లకార్డులు ప్రదర్శించారు. వెంకయ్య మాట్లాడుతున్నంతసేపు ఇదే గందరగోళం. వేదికపై ఉన్న జాతీయ అధ్యకుడు అమిత్ షా కార్యకర్తలు ఎందుకు గొడవ చేస్తున్నారు, ఏంటా నినాదాలు అంటూ పక్కనే ఉన్న నేతలను అడిగి తెలుసుకున్నారు. వెంకయ్య మాట్లాడుతున్న సమయంలోనే నినాదాలు రావడంతో బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు తక్షణం కేంద్రం ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా సభలో నినాదాలు చేశారు. ఆందోళనతో బహిరంగ సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఇటు బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా ఆందోళనకు దిగింది. హైదరాబాద్లోని బషీర్బాగ్ కూడలిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన నాయకులు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీకి వచ్చిన స్పందన చూసి సీఎం కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు యువ మోర్చా నాయకులు. బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్లో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంజే మార్కెట్ కూడలిలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై తప్పుడు లెక్కలతో మాట్లాడిన అమిత్ షా రాష్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నాయకులు. అమిత్ షా పర్యటనలో అర్థం లేదన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. కేంద్ర ప్రభుత్వం తీరు ప్రజలను పక్కదారి పట్టించడమేనని విమర్శించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ప్రజలపై ప్రేమ ఉంటే అభివృద్ది చేయడంలో ముందుకు రావాలని చెప్పారు. కానీ ఇలా పనికిరాని పర్యటనలో దేశ రాష్ట ప్రజలకు ఒరిగిందేమీ ఉండదన్నారు చాడా. అలాగే ప్రజల పట్ల తెలంగాణ రాష్ట సీఎం వైఖరింటో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. బైసన్ పోలో గ్రౌండ్ ను రాష్ట్రానికి అప్పగించడంపై చర్చించారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన గవర్నర్ పీఎం హోంమంత్రితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా గ్రౌండ్ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. విభజన సమస్యలపై కూడా గవర్నర్తో సీఎం చర్చించినట్లు సమాచారం. అలాగే అమిత్ షా రాష్ట పర్యటన తదనంతర పరిణామాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. వీటితో పాటు రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు, కేసీఆర్ కిట్ల పంపిణీ, ఒంటరి మహిళలకు భృతి తదితర అంశాలతో పాటు తాజా పరిణామాలపై గవర్నర్తో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. సుస్థిర అభివృద్ది 12% వృద్ది రేటే లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో మొదలైన 2 రోజుల సదస్సులో కలెక్టర్లకు సీఎం 7 మెషిన్లు, 5 గ్రిడ్లపై దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనుకున్న విధంగా 2022కి దేశంలోని ముఖ్య రాష్ట్రాలు 3 ఇంట్లో ఏపీ ఉండాలని, దానికి ఏం చేయాలన్న దానికోసం అన్ని తయారు చేసుకుంటున్నామన్నారు చంద్రబాబు. 2029 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని అభిప్రాయపడ్డారు ఆయన. ఇవాళ కూడా కలెక్టర్ల సదస్సు కొనసాగనుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ మినీ మహానాడు ప్రశాంతంగా ముగిసింది. అద్దంకి నియోజకవర్గంలో కరణం, గొట్టుపాటి మధ్య విభేదాల నేపథ్యంలో మహానాడు ప్రాంగణ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానాడుకు హాజరయ్యే టీడీపీ నాయకులు కార్యకర్తలకు కూడా పాసులు జారీ చేశారు. మినీ మహానాడుకి కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం పోలీసులు భారీగా ముగించారు. మహానాడు ప్రశాంతంగా ముగియడంతో టీడీపీ నేతలతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ పనితీరును ఎండగట్టేందుకు ప్లీనరీ పేరుతో సభలకు శ్రీకారం చుట్టింది వైసీపీ. ఈ నెల 25 నుంచి జూన్ 5 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు నిర్ణయించింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి ఎంపీ పుట్ట రేణుక, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పివై రామయ్య,
జిల్లాధ్యక్షుడు గౌరవ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తపేట ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ది పనుల్లో అక్రమాలపై ప్లీనరీలో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయిస్తామన్నారు ఎంపీ బుట్టారేణుక. అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీలు వ్యాపారవేత్తలతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భేటీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రగతిని, అక్కడ వ్యాపార అవకాశాలు పరిశీలించేందుకు రావాలని పలు సంస్థల ప్రతినిధులను కోరారు కేటీఆర్. రాష్టంలోని పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. సానుకూలంగా స్పందించిన అతిపెద్ద ఎలక్ట్రానిక్ సంస్థ ఫ్లెక్సా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణలో నెక్స్ట్ ట్రాకర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎంటెల్ కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్ సీఎఫ్ఓతో కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతానికి బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య. అమరావతిలో బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షాను కృష్ణయ్య సహా 13 జిల్లాల బీసీ సంఘాల నేతలు కలిశారు. తాను టీడీపీ మహానాడు సభలకు ఎన్నడూ వెళ్లలేదని, వెళ్లే అలవాటు తనకు లేదని చెప్పారు. బీసీ సమస్యలపై ప్రస్తుతం పోరాడుతున్నామన్న ఆయన, చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సీట్లు కేటాయించేలా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ వ్యక్తి ప్రధానిగా ఉండగా బీజేపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని ఆశిస్తున్నామన్న కృష్ణయ్య, జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడంపై అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఆదివాసీలు భారీ ప్రజా ర్యాలీ నిర్వహించారు. దళితులకు 3 ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం సంత గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న నాయకులు, ఆదివాసీలకు అన్యాయం చేస్తే మిలిటెంట్ పోరాటానికైనా వెనకాడేది లేదని హెచ్చరించారు. కరీంనగర్ కలెక్టరేట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు. సిమెంటు ధరలు తగ్గించి ఉచితంగా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. స్టీల్ ధరల తగ్గింపుపై త్వరలో పరిశ్రమల వర్గాలతో మాట్లాడతామన్నారు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదన్న మంత్రులు, డిసెంబర్లోపు మొదటి దశ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. వృద్ది రేటులో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. 17.82% వృద్ది రేటు సాధించినట్లు తెలంగాణ ఆర్థిక శాఖ లెక్కగట్టింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వివిధ ట్యాక్సులు, ఎక్సైజ్ స్టాంప్, రిజిస్ట్రేషన్ల ద్వారా 39,183 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. 2015-16 పోలిస్తే ఇది 17.8% పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే 22 వరకు రవాణా శాఖ ఆదాయం 445 కోట్లు సాధించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కలెక్టరేట్లకు నూతన భవన సముదాయాల నిర్మాణానికి పెద్ద సంఖ్యలో గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు. ప్రభుత్వం సుమారు 850 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నప్పటికీ 26 జిల్లాల్లో మాత్రమే కలెక్టరేట్లు నిర్మించాలని నిర్ణయించింది. నల్గొండ, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలెక్టరేట్లకు నూతన భవనాలు అవసరం లేదని భావించిన సర్కార్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ల నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఆయా నిర్మాణాలకు 25 మంది గుత్తేదారుల టెండర్లు దాఖలు చేశారు. 3 ఏసీ కలెక్టరేట్ల ప్యాకేజీలకు 11 టెండర్లు, 2 ఏసీ కలెక్టరేట్ ఉన్న ప్యాకేజీలకు 14 మంది గుత్తేదారుల టెండర్లు దాఖలు చేశారు. 3-4 రోజులు ఆయా టెండర్ల సాంకేతిక అర్హతలను పరిశీలించిన మీదట అర్హుల నుంచి ఆర్థిక బిడ్స్ ను ఆహ్వానిస్తామన్నారు. మాజీ ఎంపీ సబ్బంహరిని పరామర్శించారు ఎంపీ కేవీపీ రామచంద్రరావు. కొద్ది రోజుల కిందట సబ్బంహరి సతీమణి లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే విశాఖ నగర పర్యటనకు వచ్చిన కేవీపీ సీతమ్మధారలోని సబ్బంహరి ఇంటికి వెళ్లి ఆయన ఓదార్చారు. కేవీతో పాటు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావులు కూడా సబ్బంహరిని పరామర్శించారు. ఏయూ దయ్యాల కొంప అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు విద్యార్థులు. మూర్తి కమెంట్స్ కు నిరసనగా ఏయూ గేటు ముందు వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. ఎంవీఎస్ మూర్తి దిష్టిబొమ్మను దహనం చేయడానికి విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థుల్ని ప్రభుత్వాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు వస్త పరిశ్రమ కార్మికులు ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన కార్మికులు కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. కూలీలపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పనిలోనికి వెళ్లమని స్పష్టం చేశారు కార్మికులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్టూరులో శాంతి ర్యాలీ నిర్వహించారు పోలీసులు. 15 రోజుల కిందట వాట్సాప్ మెసేజ్ లో వర్గాన్ని కించపరచడంతో ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి పోలీసులపైనే దాడి చేసే వరకు వెళ్లింది. అయితే ఇరు వర్గాలతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహించిన పోలీసులు గొడవలకు తావు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఉట్టూరు ప్రధాన రోడ్డు గుండా సాగిన ర్యాలీలో పోలీసులతో పాటు ప్రజలు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఎవరిని కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దని హెచ్చరించారు డీఎస్పీ. ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ అధికారులు.
ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. నిన్న రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో నిన్న పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తారకించిన ఎండలతో అల్లాడిపోయిన నగరవాసులు నిన్న సాయంత్రం కురిసిన వర్షపు జల్లులతో కాస్త సేదతీరారు. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని తార్నాక హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను పట్టుకున్నారు అధికారులు. 12 కోట్ల రూపాయల విలువైన ఎపిడ్రిన్ డ్రగ్స్ ను పట్టుకుంది నాకౌట్ కంట్రోల్ బ్యూరో. హైదరాబాద్ నుంచి మలేషియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండగా ఓ ప్రయాణికుని పట్టుకున్నారు. చిన్నపిల్లల బ్యాగుల్లో సింగపూర్, హాంకాంగ్, శ్రీలంకకు ఎపిడ్రిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన నాకౌట్ కంట్రోల్ అధికారులు మొత్తం 35 బ్యాగులను స్వాధీనం చేసుకుని ప్రయాణికుని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ లోని బాలికపై అత్యాచారం చేశాడు యువకుడు. అడ్డగుట్టలో నివాసం ఉంటున్న విజయ్ అనే ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇంటి వద్దే ఉంటున్న మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నాడు. లాంగ్ డ్రైవ్ అంటూ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు విజయ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న విజయ్ను విజయవాడలో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. కడెం మండలం మర్రిపేటలో మామిడి పండ్లు దొంగతనం చేశాడనే నేపథ్యంతో బాలుడిని చితకబాదాడు తోట యజమాని. 6వ తరగతి విద్యార్థి సునీల్ మామిడి పండ్లు తెంపడని యజమానులు ములుకు మధు కర్రలతో చితకబాదారు. ఒళ్లంతా వాతలు గమనించిన తల్లి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన భార్యను అరెస్ట్ చేశారు ఖమ్మం పోలీసులు. లంకపల్లి గ్రామంలో 2 రోజుల క్రితం దుర్గారావు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. భర్తను భార్య సత్యవతి తన 2 సోదరుల సహాయంతో హత్య చేసిందని విచారణలో తేలింది. ముగ్గురిని కటకటాలోకి పంపారు పోలీసులు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. మునగాల మండలం మాధవరం వద్ద ఓ కారు బాల్తా పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా విజయవాడ వాసులు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన బెనర్జీ, ప్రకాష్, విజయ్, ప్రీతిగా గుర్తించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం జగపతి రాజపురంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సీత, ప్రదీప్ కు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి 2 పిల్లలు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇంతలో ఏం జరిగిందో ఏమో సీత ఉరేసుకుని కనిపించింది. అత్తమామలే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అతనికి వారంతా పరారవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ లో 2 వ్యక్తులపై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగులు అరెస్ట్ చేశారు పోలీసులు. చంద్రకిరణ్, భాస్కర్ పై 4 వ్యక్తులు తలవారు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిన్న వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారులో ఆయుధాలు కనిపించాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యాయత్నానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మట్కా జూదాలపై కన్నేసిన పోలీసులు రోజుకో చోట దాడులు నిర్వహించి అరెస్టులు చేస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ పరిధిలో పేకాట ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. 2,30,000 నగదు, 8 మోటార్ సైకిళ్లు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అలాగే బాసర మండలం లబ్ది గ్రామంలో సైతం పేకాట ఆడుతున్న 7 గురిని అరెస్ట్ చేసి దాదాపు 5,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. టీఎన్జీఓ స్థలాలకు నకిలీ రిజిస్టేషన్ చేయించి మరొకరికి విక్రయిస్తున్న డాక్యుమెంట్ రైటర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కూకట్పల్లి పోలీసులు. విద్యానగర్ లో నివసించే నల్గొండ నాగప్రకాష్ అనే డాక్యుమెంట్ రైటర్ ఎన్జీఓ అధికారిగా పనిచేసిన తన తండ్రికి ఫ్లాట్ ఇవ్వనందుకు కక్ష కట్టాడు. దీంతో టీఎన్జీఓ స్థలాలకు నకిలీ రిజిస్టేషన్ చేయించి అమ్మేవాడు. ఇప్పటి వరకు మైలార్ దేవపల్లిలో 72 ప్లాట్లకు నకిలీ రిజిస్టేషన్ చేయించాడని మహేశ్వరం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇతడిపై 6 కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలై వచ్చిన మళ్లీ అదే నేరానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుల్ని మళ్లీ అరెస్ట్ చేశారు.